ఇటు పక్క పోలీసులు ఎవరన్నా చూసావా? నేను చూడలేదు సార్. ఆ బ్లడ్ ఏంటి? చీకట్లో ఎవరో బైక్తో గుద్దెళ్ళిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్దామని. సార్ నాకు ఎదుగు డౌట్ వస్తుంది, స్టేషన్ పద. అసలే కాలికి దెబ్బ తగిలేవాడు బాధపడుతుంటే నువ్వు వెళ్ళవా సార్. శైలు, శైలు నేను చెప్పేది విని ప్లీజ్. చాలు, మాకు చేసిన చాలు, మాపై చూపించిన ప్రేమ చాలు. ఏం తప్పు చేశావని మమ్మల్ని ఇలా చంపుకు తింటున్నారు? మాతో ఏ సంబంధం లేని వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే పొంగిపోయి చెప్పినట్టు చేస్తే నువ్వు చేసిన మోసం ఇదా? నీకు చాలు దయ అనేవే లేవు, ఉన్నట్టు నటించావు. మనుషుల్లో నీలాంటి వాడు ఒకటి ఉండడు అనుకునేదాన్ని. అవును, నీలాంటి వాడు నిజంగానే ఉండడు. ఛీ, నిన్ను తిట్టాలంటే నా జీవితమే సరిపోదు. చూడు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం, దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో. చేసిన తప్పేంటి? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. తప్పు చేసిన వాడిని కూడా బాధ పెట్టిన నేను ఏ తప్పు చేయని శైలుని బాధ పెట్టాను. తన మీద నా ప్రేమ నిజమని తనకు ప్రూవ్ చేయాలి. లైఫ్ లాంగ్ తన కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకోవాలి. తన సంతోషం కోసం ఏదన్నా చేయాలి. తన ఫాదర్ కథ ఏంటో తెలుసుకోవాలి. శైలు, వన్ మినిట్. ఎలా ఉన్నావు? ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చెప్పేది విను, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అసలు మీ ఫాదర్ ఈ మర్డర్లో ఎలా ఇరుక్కున్నారు? మల్లేష్కి మీ ఫాదర్కి సంబంధం ఏంటి? ఆయన మీకు ఏమైనా చెప్పుంటే చెప్పు. మీ ఫాదర్ నిర్దోషిగా బయటకు నేను తీసుకొస్తాను, నన్ను నమ్ము. చాలా ఆపండి, అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఒకసారి నమ్మితే ఫ్రెండ్షిప్ అని ప్రేమని ఓ ఆడపిల్లని చీట్ చేయడానికి కూడా వెనకాడలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి శైలు నీ మొండితనం, అర్థం చేసుకో ప్లీజ్. వదులుతారా లేదా? వదులు. మీ నాన్న ఎక్కడున్నాడని చిన్నపిల్లని అడిగినట్టు అడిగాను, తెలీదని చెప్పావు. మరి హాస్పిటల్కి ఎలా వచ్చాడు చెప్పు. చెప్పు ఎక్కడున్నాడు. దండం పెడతాను సార్, చిన్నపిల్ల సార్, తనకి ఏం తెలియదు సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, నన్ను నమ్మండి సార్, మీ కాల్ పట్టుకుంటానండి ప్లీజ్. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు. రేపు పొద్దటి కల్లా ఆడ నా దగ్గర ఉండాలి, లేకపోతే ఇది భూమి మీద యాడున్నా తీసుకెళ్తాం. అర్థమైందా? వదిలేయండి రా. అక్క
అన్నా, అది ఆ ఏసీపీ గారి గర్ల్ ఫ్రెండ్, వాడికి చెప్పొద్దేమో. రే శివుడు, మిమ్మల్ని అటాక్ చేసింది మలేషియాతో మచ్లేగా. అది తెలిసి కూడా మీరు ఆయన వదిలేసి ఇలా హాఫ్ ఫ్లైట్ లో ఫుల్ బాటిల్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే మీ జాలి పీక్ సార్. జాలి అమ్మ మొగుడు సార్, ఈ ట్రెండ్ లో ఎక్కడెతికినా దొరకడు. పిచ్చి పిచ్చిగా ఉంది మీకు. ఈ జాలి జబ్బు నాది కాదు, ఆ ఫోటోలో ఉన్నాడే వాడిది. అయిపోయింది, నీ మీద గౌరవం మొత్తం దొబ్బింది. అరే, నా అసిస్టెంట్స్ కూడా నా మీద కౌంటర్ లేస్తున్నారంటే ఎందుకు నీ తొక్కల జాలి? నాకు అక్కర్లేదు. గుండెల్లో జాలుంటే ప్రతి పోలీసు దేవుడే అన్న క్యాప్షన్ పెట్టుకుని ఈడ్నే ఫాలో అవుతున్నాను. కానీ ఏం చేసుకోవటం కోసం ఎంత జాలి చూపిస్తుంటే నేను చేతగాని వాడిని అనుకుని నన్ను ఈ రోజు లేపని ట్రై చేశారు. నా కొడుకుల్ని అక్కడే లేపేయటానికి మా నాన్నచ్చిన గుండె ఉంది, ఆ గుండెలో దమ్ముంది. కానీ వీడు ఎదో జాలే పాపం పోనీలను వదిలేసేట్టు చేసింది. నా జాలి వల్ల క్రిమినల్స్ తప్పించుకుంటున్నారంటే ఆ జాలి నాకు అక్కర్లేదు. ఆ జాలి వల్లే నాకు ఇష్టమైన అమ్మాయి దూరం అవుతుందంటే ఆ జాలే నాకు అక్కర్లేదు. ఈ రోజు నుండి ఆ జాలి నోదిలి అసలు దమ్మేంటో చూపిస్తాను. తన్న కొడక అక్క సాచ
వేగా. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా, ఇక నరకమేరా ఒక్కొక్కడికి. రే, నా మీద అటాక్ చేస్తే లైట్ గా తీసుకున్నానని నా ఫ్యామిలీ జోలికి వస్తే తోలు తీస్తాను నా మలేష్ గారికి చెప్పు. పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తుంది. అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే. నానమ్మా, అతని టాపిక్ వదిలేస్తావా లేదా? ఎందుకు వదిలేయాలే? అతను ఏం చేశాడని? తను పోలీసులని నీకు చెప్పలేదు అంతే కదా. నువ్వు మాత్రం మీ నాన్న గురించి అతనితో చెప్పావా? ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు చెప్తున్నానే, నా కొడుకుని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది. అవును శైలు, నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే. నిజంగా మీ నాన్నని కేసు నుంచి బయటికి తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించివే, మన పని కానిచ్చేద్దాం. కర్ర విరుదు స్నేహకు చావుదు. అక్క, నాన్న మెసేజ్. అక్క, అక్క, నాన్న మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఏమిటి? నేను సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను. డోంట్ కాల్ మీ, పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం. నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. అమ్మని చెల్లెలని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ గాడ్ ఇక్కడ సేఫ్ గా ఉన్నారు. అక్క కృష్ణ గారు వచ్చారు. మేమే రమ్మన్నామే, పిల్లు లోపలికి. లోపలికి రమ్మను. ఏం తీసుకుంటారు? కాఫీనా టీనా? గ్రీన్ టీ తీసుకుంటాను. ఏంటి? ఏం లేదు బామ్మగారు, హాట్ వాటరు డిప్పు ద మ్యాటరు, ఎవ్రీబడి హెల్త్ ఫీల్ బెటరు. అదేంట్రా చెప్పడం ఆలస్యం, ఆల్రెడీ తీసుకొచ్చేసింది. అంటే మేడం కన్విన్స్ అయిపోయినట్టే సార్. తీసుకో బాబు, తన చేత బాగా పెడుతుంది. అమ్మాయి, మీరంతా ఎందుకే అక్కడ? వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు. ఇటు వచ్చేయండి. అది పైరసీ కాదు బామ్మగారు, ప్రైవసీ. నోరు మూసుకోరా వెధవా అక్కుపక్షి. మన ఇద్దరి మధ్య ఏ రిలేషను లేదు. ఏ రిలేషన్ లేదు? మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? ఓకే అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా? ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు, రౌడీలు బెదిరించారు. ఆ తర్వాత